ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? మన యొక్క దినాలు ఎంతో వేగంగా గడిచిపోతున్నాయి. సంవత్సరాలు వెంటనే తిరిగి వచ్చేస్తున్నాయి. రోజులు ఎంతో తొందరగా గడిచిపోతున్నాయి. మనకి ఎన్నో ప్రణాళికలు ఉంటాయి, ఎన్నో ప్లాన్లు ఉంటాయి. మనం ఎన్నో ఆలోచనలు వేస్తాం మన ఆర్థిక పరిస్థితులు బట్టి, డబ్బుల గురించి, ఇళ్ళు గురించి, పిల్లల గురించి, వారి భవిష్యత్తు గురించి, మన యొక్క ఆస్తిపాస్తుల గురించి రకరకాల ఆలోచనలు మనకుంటాయి. మంచిదే. వాటన్నిటికన్నా మనకు ఉండవలసిన ఆలోచన ఏంటో దేవుని వాక్యంలో మనకి దేవుడు సెలవిస్తున్నాడు. రండి చదువుదాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? కొలసీ 3:1, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఏముంది పైన? అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నారు. ఏముంది అక్కడ? ప్రభు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధి ఉన్నది. పరలోక పట్టణం, పరలోకం ఉన్నది. ఇంకేమన్నాడు? పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఇది మనం తెలుసుకోవలసిన గొప్ప సత్యం. పైనున్న వాటి మీదనే. ఏమిటి పైనున్నవి? పైనున్నవన్నీ శాశ్వతాలు. పైనున్న దానికి కాలం, యుగ యుగాలు. పైనున్నవి నిత్యం. కనబడేవన్నీ అనిత్యాలు, కనబడనివన్నీ నిత్యాలు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యాలు. కనుక పైనున్న వాటి మీదనే మన మనసు పెట్టాలి. కానీ ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. భూ సంబంధమైన వాటివి ఏవి కూడా శాశ్వతాలు కాదు, నిత్యం కాదు. అవి ఎప్పుడైనా నీవు విడిచిపెట్టవలసినదే, వదిలి వెళ్ళవలసినదే. భక్తుడైన యోబు గారు పలికిన మాట మన జీవితాల్లో కూడా నెరవేరాలి. నేను తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చితిని దిగంబరిగా వెళ్ళేదను. అది యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను. కనుక ఈ లోకంలో భూ సంబంధమైనవి ఏవి మన వెంట రాదు, గుర్తుపెట్టుకోండి. భూ సంబంధమైన ప్లాన్లు ఏవి శాశ్వతాలు కాదు. భూ సంబంధమైనవి ఏవి కూడా మనల్ని ఆదుకోవు, మనల్ని పరలోక రాజ్యానికి చేర్చవు. కనుక నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, పైనున్న వాటినే వెదకాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెదకాలి. అది మన జీవితంలో నేర్చుకోవలసిన గొప్ప సత్యం. చాలామంది పైనున్న వాటి మీద మనసు పెట్టరు, భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడతారు. ఇది చాలా బాధకరం. ప్రభు మనకు కావలసినవన్నీ ఇస్తాడు, ప్రతి అవసరాన్ని తీర్చుతాడు. దేవుని బిడ్డలకి ఏ లోటు ఉండనే ఉండదు. అనుభవంలో చెప్తున్నాను ఈ మాట. దాని యెహోవా నా కాపరి, నాకు లేమీ కలుగదు అని ప్రభు మనకి చెప్తున్నాడు. కనుక పైనున్న వాటి మీదే మన మనసు ఉండాలి. కానీ భూ సంబంధమైన వాటి మీద మన మనసు పెట్టనే పెట్టకూడదు.
పైనున్న వాటి మీదే మన యొక్క ఆలోచనలు ఉండాలి. మనం మూడు సందర్భాలు మనం చూద్దాం. హెబ్రీ పత్రికలో చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇది రాహాబు అమ్మగారి యొక్క పరలోకపు ప్లాన్. ఏంటి? ఎరుకో పట్టణంలో అందరూ అవిధేయులు, దేవుని ఎరుగని వారు, దేవుని బిడ్డలుగా లేరు వాళ్ళు. అయితే దేవుని బిడ్డలు వచ్చారు. వారు చెప్పిన సువార్త ఆమె విన్నది. ఆమె గుండెలు కరిగిపోయినట్లుగా అయిపోయింది. ఆమె జీవితం మారిపోయింది. నాశనము నుంచి తప్పించబడింది. ఇది మనకుండవలసిన ఆలోచన. ఈ భూమి నశించబోతున్నది. ఈ మానవులకి నాశనం సమీపంగా ఉన్నది. ఈ భూమి మీద ఉన్న ఏది శాశ్వతము కానే కాదు. మరి మనకి ఏ ఆలోచన ఉండాలి? పైనున్న వాటినే వెదకుడి. ఈ ఆలోచన మనకుండాలి. అర్థమైందా? క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకే ఆలోచన మనలో ఉండాలి. ఇదిగో రాహాబు వేశ్యే, కానీ ఆమె దేనికి ప్రాధాన్యత ఇచ్చింది? ఈ భూ సంబంధమైన సంపాదనకి, ఈ భూ సంబంధమైన వాటికి ఆమె ఇవ్వల. దేనికిచ్చింది? ఆమె అవిధేయులతో పాటు నశింపకపోయెను. గమనించరా, అవిధేయులలో ఎరుకో పట్టణం అందరూ కత్తివాత హతం చేయబడ్డారు. ఆమె, ఆమె ఇంటి వారు నేటి వరకు ఉన్నారు. యోషువా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఆమె ఎంతవరకు దేవుడు ఆమెను ఆశీర్వదించాడంటే పరలోకంలో ఆమె ఉన్నది. యేసు ప్రభు యొక్క వంశావళిలో కూడా ఆమె ఉన్నది. యోషువా గ్రంథం 6వ అధ్యాయంలో ఆమె యొక్క జీవితం ఎంతవరకు ఆశీర్వదించబడిందో చూడండి. చూడండి, యోషువా గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. రాహాబను వేశ్య ఎరుకోను వేగు చూస్టకు యెహోషువా పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రింటి వారిని, ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇస్రాయేలీల మధ్య నివసించుచున్నది. యేసు ప్రభు వంశావళిలో ఆమె పేరు ఉన్నది. ఇంకా అంత గొప్ప ధన్యత దేవుడు ఆమెకి ప్రభు దయచేశాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనకు ఉండవలసిన ముఖ్యమైన ప్లాన్, మనకు ఉండవలసిన ముఖ్యమైన ఆలోచన ఏమిటి అంటే పరలోకములో మనం ఉండాలి. పరలోకములో మన జీవితాలు ఉండాలి. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని మనం వెదకాలి. భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు పెట్టనే పెట్టుకోడు. రాహాబు, ఆమె ఆమె అవిధేయులతో కూడా నశింపపు, నాశనము నుంచి తప్పించబడిన ఆలోచన ఆమెకు ఉన్నది. మరి మనకే ఆలోచన ఉంది? ఆమె వేశ్యైనా సరే దాన్ని గ్రహించింది. మరి నువ్వేం గ్రహించావు? ఇదిగో మనకన్నా వేశ్యలు పరలోక రాజ్యంలో ముందు ఉంటారన్నారు. ఇదే కనుక ప్రియమైన వాళ్ళారా, మనకు ఉండవలసిన ఆలోచన ఏమిటి అంటే నాశనము నుంచి రాహాబు వలె తప్పించబడాలి. ఇశ్రాయేలు వంశములో మత్తయి సువార్త 5వ వచనంలో రాహాబు పేరు యేసు ప్రభు వంశావళిలో కూడా ఉన్నది. కనుక మన జీవితాల్లో నాశనము నుంచి తప్పించబడే ఆలోచన మనకుండాలి. ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు, ఏది నిత్యం కాదు,
ఏది మనల్ని కాపాడబడలేదు, ఆదుకోలేదు. యేసు ప్రభు ఇచ్చిన రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవమే మనకి మార్గం. కనుక సత్యాన్ని మనం గ్రహించాలి. రాహాబు ఇప్పటికీ బ్రతికే ఉంది పరలోక రాజ్యంలో. మనం నాశనము నుంచి తప్పించబడి నిత్య జీవాన్ని పొందుకునే ఆలోచన మనం కలిగి ఉండాలి. రెండవది మనం చూద్దాం, ఇదే హెబ్రీ పత్రిక చూడండి 11:26 చదువుదాం. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము. ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద భాగ్యం. ఐగుప్తు సౌకర్యాల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. రాజకుమారుడిని అనిపించుకుంట కంటే దేవుని బిడ్డలతో ఉండి వారిని విడిపించటం ముఖ్యం. ఇది మోషే గారి యొక్క పరలోకపు ప్లాన్. అర్థమైందా? మనం ఈ లోకంలో ఓ పేరు ప్రఖ్యాతుల కోసం పాగులాడి దేవుని నామాన్ని అవమానపరుస్తాం, నరకానికి పోతావు, నాశనానికి పోతావు. ఇంకా చూడండి, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఇది పరలోకపు ప్లాను, ఇది నిత్యమైనది. మన చిన్న విషయాల కోసం దేవుణ్ణి విడిచిపెడతాం, చిన్న విషయాల కోసం అబద్ధాలు ఆడతాం, చిన్న విషయాల కోసం దేవునికి దూరం అయిపోతాం. ఇవి మనల్ని నాశనానికి తీసుకుని వెళతాయి. పరలోకంలో మోషే వలె ప్రతిఫలముగా పొందబో బహుమానం కోసం మనం ఈ లోకంలో నింద అనుభవించటకైనా సిద్ధపడాలి, శ్రమ అనుభవించడానికైనా సిద్ధపడాలి. అంతేకాదు, ఏ పరిస్థితినైనా సరే యేసు ప్రభు కోసం మనం అనుభవించడానికి, త్యాగం చేయటానికి ముందుకు రావాలి. ఇది పరలోకపు ప్లాన్. మోషేగే ఏం తృణీకరించాడు? ఐగుప్తు యొక్క పేరు ప్రఖ్యాతులు తృణీకరించారు, ధనాన్ని తృణీకరించాడు, ఆయనకున్న గొప్ప స్టేటస్ గౌరవాన్ని తీసివేశాడు. వీటన్నిటిని ఒక్క మాటలో చెప్పేశాడు, అల్పకాలము పాప భోగము. కనుక మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడితే ఏం వెతకాలి? పైనున్న వాటినే మనం వెతకాలి, కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఈ లోకంలో ఎంత గొప్పదైనా సరే అది భూసంబంధమైనది. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే, దేవుడిచ్చే పరలోక రాజ్యం ముందు, బహుమానము ముందు, ఆయనిచ్చే ప్రతిఫలం ముందు లోకంలో ఉన్నది ఏది సాటి కాదు, ఏది నిలబడలేదు కూడా. కనుక మనందరికీ ఈ లోక సంబంధమైన ప్లాన్లు కాదు, పరలోక సంబంధమైన ప్లాన్లు మనకుండాలి, ప్రణాళికలు మనకుండాలి. ఇది ఇది చేస్తే దేవుని రాజ్యానికి మనం వెళతామా వెళ్ళమా, చెయ్యకపోతే మానుకుంటామంతే. ఈ మాట మాట్లాడితే దేవుడు మెచ్చుకుంటాడా లేదా, మెచ్చుకోపోతే మానుకుంటమే. ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే, మామూలప్పుడు అందరూ బాగానే ఉంటారు. ఈ పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇలాంటప్పుడు లోకానుసారమైన పద్ధతులే అవలంబిస్తారు, దేవుని పద్ధతులు అవలంబించరు. ఇది చాలా బాధకరం. ప్రభు పక్షాన మనం నిలబడాలి. ప్రభు కోసం మనం ఆయన చెప్పిన మాదిరిని మనం చూపించాలి. ఇది పరలోక సంబంధమైనది. మన జీవితంలో వేసే ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి క్రియ
ప్రతి ప్రవర్తన ఆత్మానుసారంగా ఉండాలి, కానీ శరీరానుసారంగా ఉండటం దేవుడెన్నడూ మెచ్చుకోడు, సంతోషించడు. కనుక పరసంబంధమైన వాటి మీద మనం ఉండాలి. మోషే బహుమానం మీద దృష్టి ఉంచాడు. అల్పకాలము పాప భోగం, ఈ లోకాన్ని రెండే రెండు మాటలతో పోల్చేసాడండి. మోషే గారు ఎంత మంచం మీద పడుకున్నాడు? అల్పకాలం పాప భోగం. ఆయన కింద ఎంత పని మంది ఉన్నారు, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, రాజకుమారుడు కదా. అల్పకాలం పాప భోగం. సకల విద్యలు అభ్యసించిన గొప్ప జ్ఞాని అల్పకాలం పాప భోగం. మనం ఏమనుకుంటాం? ఈ లోకమైన సంబంధమైన వాళ్ళు చదువుజనులు గొప్పోళ్ళు అనుకుంటాం. మారు మనసు పొందకపోతే ఇంతకన్నా దౌర్భాగ్యులు ఇంకొకటి లేరు, అది తెలుసుకోండి. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను, ఎవంత గొప్పలతో మాట్లాడినా సరే వాళ్ళు రక్షించబడకపోతే నేను అనుకుంటాను వీళ్ళకన్నా నేనే గొప్ప. ఎందుకని? వీళ్ళకి రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు. దేవుడు నాకు పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు, గొప్పవాడిగా చేశాడు దేవుడు నన్నని, నన్ను నేను ప్రభువులో ఎంతో సంతోషిస్తాను. కనుక సత్యాలు తెలుసుకోండి. మన జీవితాల్లో మోషే గారి వలె మన జీవితాలు ఉండాలి. ఏలయనగా ఆయన ప్రతిఫలముగా పొందబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. రేపు మోషే గారిని పరలోక రాజ్యాల్లోకి వెళ్ళి కలుసుకోవచ్చు నీవు. అయ్యా, ఎంతగా ఇస్రాయేలును నడిపించావు, ఎంతగా నీవు ఓర్చుకున్నావు, ఎంత సాత్వీకుడివి, ఎంత నమ్మకస్తుడివి. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వీకుడు భూమి మీద ఉన్న జనులందరిలో. కనుక ప్రియమైన వాళ్ళారా, మనం క్రీస్తుతో కూడా లేపబడితే ఏం వెదకాలి? పైనున్న వాటిని వెదకాలని. భూ సంబంధమైనవి ఒకటే, అల్పకాలం. ఎంతకాలం బతుకుతావు? ఎంతకాలం నీ జీవితం ఉంటుంది? చాలామంది ఎలాంటి ఆలోచనలు ఉంటారు చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా. నేటి కాలంలో ఇది ఎక్కువైపోయింది, ఈ ట్రెండ్ ఎక్కువైపోయింది. నేడు రేపు ఎక్కడికి వెళ్ళాలంటున్నారు? అందరూ అమెరికా వెళ్ళిపోవాలంటున్నారు, ఇతర దేశాలు వెళ్ళిపోవాలంటున్నారు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేయాలి, లాభము సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, పక్కన వాళ్ళకన్నా మనం ఇంకొక ఎత్తు ఎక్కువలోనే ఉండాలి, ఆలమించిపోవాలి. ఈ ఆలోచనలే మనుషులకు ఉన్నాయి. అయితే ప్రభు ఏమంటున్నాడు? రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి ఇంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారే. గమనించరా, ఎవరు మనం? మోషే గారేమో అల్పకాలం పాపభోగం అన్నాడు. యాకోబు పత్రికలో యాకోబు గారు ఏమన్నాడు? ఒరే నువ్వు ఆవిరివిరా బాబు. నిమిషం ఉంటుందా? నిమిషం కూడా ఉండదు. 30 సెకండ్లు ఉంటుందా? 30 సెకండ్లు కాదు, గప్పును లేచిపోద్ది, ఎక్కడో తెలియదు. నీటి బుడక అర్థమైందా? కనుక మన జీవితం ఇలాంటిది. ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూసుంటాం. ఒకడు మచిలీపట్నం నుంచి వస్తున్నారు హాస్పిటల్ నుంచి, వస్తారనుకున్నాం కానీ యాక్సిడెంట్ అయింది, అక్కడక్కడే ఒకరు చనిపోయారు. ఆ భార్య చనిపోయింది, భర్త ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, కాలు చేతులు విరిగిపోయినాయి. ఎంత బాధకరం మన జీవితం ఎంతటిది. ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూసాం మన కళ్ళ ముందు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనకుండవలసిన ఆలోచనలు ప్రణాళికలు ఏమిటి అంటే, పరలోక సంబంధమైనవి మనకుండాలి, ఈ లోక సంబంధమైనవి కాదు. పర సంబంధమైన జ్ఞానం మనకుండాలి, దేవుని యొక్క పరసంబంధమైన జ్ఞానం మనకుండాలి. అది మన జీవితాల్లో ఎంతో ముఖ్యం. ఈ లోక సంబంధమైన టెక్నాలజీ, జ్ఞానానికి మించిన జ్ఞానవి ఉన్నాయి, ఇవి ఒక్క సమయంలో ఇవి కుప్పకూలిపోతాయి. ఇవంతే, ఇవి ఏవి మనకు అక్కరకు రానే రావు.
భక్తుడైన పౌలు గారు వీటి గురించి ఎన్నో చెప్పాడు. కనుక మోషే గారి వలె మనం ఎలాంటి వారము, మనం అల్పకాలము పాపభోగం కనుక ప్రతిఫలముగా పొందబోవు బహుమానం ఇది శాశ్వతం నిత్యం. ఆ బహుమానం ఎంతకాలమైనా ఉంటుంది, మనకి యుగ యుగాలు ప్రభుత్వం ఉంటుంది. ఈ లోకంలో నువ్వు ఏది పొందుకున్నది కొంతకాలమే. కనుక సత్యాన్ని గ్రహించండి, కళ్ళు తెరవండి, వాస్తవాన్ని గ్రహించండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకాలి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనము మనస్సు పెట్టకూడదు. కొంతమంది గొప్ప దైవజనులు వివాహం కూడా చేసి కొనకుండా దేవునికి సమర్పించుకున్నారు. ఎందుకని? వివాహం వల్ల మళ్ళీ ఆటంకాలు వస్తాయని పౌలు గారు చెప్పిన దాన్ని కూడా పాటించి సమర్పించుకున్న గొప్ప దైవజనులు. కొందరు ఏం చేశారంటే కుటుంబాలతో కుటుంబాలుగా సమర్పించుకుని దేవుని పరిచర్య చేస్తున్నారు. ఇదంతా ఏమిటంటే పైనున్న బహుమానం కోసం, ఈ లోక సంబంధమైనవి కావు. కనుక ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే యాకోబు పత్రికలో ఇంకోటి చూద్దాం, చూడండి 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదినై ఉన్నది, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. ఇది పైనుండి జ్ఞానం. పై జ్ఞానం మనకు కావాలి. ఈ లోక సంబంధమైన ఏ జ్ఞానమైనా అది దుఃఖాన్ని వేదనని కలుగచేస్తుంది. ప్రసంగి గ్రంథం, ప్రసంగి సొలొమోనుగా రాసింది ఏంటి? వ్యర్థము వ్యర్థము వ్యర్థము. సూర్యుని కింద సమస్తము కూడా వ్యర్థమైనదే. కనుక వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకూడదు, నశించే వాటి మీద మనసు పెట్టకూడదు. ఈ లోకంలో ఉన్న ఏ జ్ఞానమైనా సరే అది వెర్రితనం. కనుక దేవుడు ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనముగా చేశాడు. మనందరికీ కావాల్సింది ఏమిటంటే దేవుని గూర్చిన పై జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానంలో ఉన్న లక్షణాలు ఏమిటి? మొట్టమొదట పవిత్రమైనది, పవిత్రమైన వాక్యం, పవిత్రమైన ప్రవర్తన, పవిత్రమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనకి, ఆయన దేవుడిగా మనకున్నాడు. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. కనుక తెలుసుకుని సత్యాన్ని ప్రేమైన వారలారా, పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది, శాశ్వతమైనది, సమాధానాన్ని సంతోషాన్ని ఇచ్చేది. డబ్బులుంటే ఎన్నో కొనగలవు కానీ సంతోషాన్ని పొందలేవు, దేవుడు ఇవ్వాల్సింది. డబ్బులుంటే మంచి మనసం మీద పొడుగోగలవు కానీ నిద్ర ఇవ్వాల్సింది దేవుడే. కనుక ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించుకున్నా అది నీకు కొంతవరకే, పూర్తిగా అది నీకు ఉపయోగపడదు. గమనించరా, పై జ్ఞానం ఏమిటి అనంటే అది పవిత్రమైనది, మృదువైనది. ప్రసంగి తన యొక్క జీవితములో అంతయు అనుభవించి అంతయు నేర్చుకొని అంతయు రాసి 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 ఒక్క గొప్ప వచనంతో ముగించాడు. అదే పై జ్ఞానం. ప్రసంగి గ్రంథం 12:13 చూడండి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. గమనించరా, ఏమన్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను,
మానవ కోటికి ఇదియే విధి, ఇదే పైనున్న జ్ఞానం. దేవుని ఎడల నువ్వు ఎంత భయభక్తులు కలిగి ఉంటావో దేవుడు నిన్ను అంత పవిత్రంగా చేస్తాడు, అంత గొప్పవారిగా చేస్తాడు, అంతగా నిన్ను దేవుడు ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు, పరలోకంలో అంతకన్నా ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని సత్యాన్ని మనం తెలుసుకోండి. ప్రసంగి 12 అధ్యాయాలు 13వ అధ్యాయంలో చివరిగా ఒకే ఒక్క మాటతో ముగిస్తున్నాడు. ఏంటి? ఒరే, నీకు ఎంత ఉన్నా దుఃఖమేనయ్యా, ఎంత సంపాదించినా గాలికి ప్రయాసపడ్డట్టయ్యా, ఎంతగా నీ జీవితాన్ని సంతోషించినా చివరికి మిగిలేదు దుఃఖం వేదనేనయ్యా. మరి పరిష్కారం ఏమిటి? ఒకటే పరిష్కారం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని. ఇదే పైనున్న జ్ఞానం, ఇదే నీ జీవితానికి ముక్తికి మోక్షానికి మార్గం. ఆయన కట్టడలు బైబిల్లో ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథంలో. వాటిని అనుసరించి నడుచుకున్నావు అనుకో, నీకు ఎంతో జ్ఞానం ఉన్నది, తెలివి వస్తుంది, నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదం. గమనించరా, ఇక లోకంలో ఉన్నది అంతా ఏమిటి అంటే గాలికి ప్రయాస ఇకంతే, వ్యర్థం ఇది అంతే. మనకు మిగిల్చేది ఏంటి అనంటే దుఃఖాన్ని వేదననే మిగులుస్తుంది. గమనించరా, 3వ అధ్యాయం ప్రసంగిలో చూడండి, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటేని, దానికేదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుషులు తనయందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిట్టి నియమమును చేశారు. ఏమిటి అంటే మన పరలోక ప్లాను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంతే. ఈ లోకంలో దానికన్నా గొప్పది లేనే లేదు. కనుక క్రీస్తులో మనం లేపబడితే నాశనం నుంచి తప్పించుకోండి, ఇది పరలోకపు ప్లాను. అల్పకాలం పాపభోగాన్నంత విడిచిపెట్టి బహుమానాన్ని పొందుకుంటానికి ప్రయాసపడండి, ఇది పరలోకపు ప్లాను. పైనున్న జ్ఞానం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే పైనున్న జ్ఞానం తప్ప గాలికై ప్రయాసమే విడిచిపెట్టండి, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకండి. కనుక పరలోక సంబంధం వాటినే మనసు పెట్టి పరలోక రాజ్యములో గొప్ప స్థానములో ఉందుదాం. అలాంటి ధన్యత ప్రభు మనకి దయచేయనుగాక. పరిశుద్ధుడా, దయగల తండ్రి, అందరూ నాయన పరసంబంధమైన వాటి మీద దృష్టి ఉంచి బహుమానాన్ని నాశనాన్ని తప్పించుకుని పైభక్తులు కలిగి పైజ్ఞానాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.